సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక దీనికి సంబంధించిన పోర్ట్స్ అయితే ఇక్కడైతే ఉంటాయి. మీరు సైడ్ని అయితే ఇక్కడైతే చూడొచ్చు. సో మీకు లాంటివి అయితే కనపడలేదు. సో చూడొచ్చు ఇక్కడైతే పోర్ట్స్ అయితే ఉంటాయి. సో హెచ్డిఎంఐ పోర్టు, అలాగే మనకి ఈ సి టైప్ కాకుండా నార్మల్ టైపు ఛార్జర్ అయితే ఒకటి ఇచ్చారు. సో దీన్ని యూఎస్బి కింద కూడా యూజ్ చేయొచ్చు మనం. సో ఈ పోర్ట్స్, అలాగే దీనికి సంబంధించిన బ్యాటరీ మనం చూసుకుంటే కనుక కింద అయితే దీని బ్యాటరీ ఇవ్వడం అయితే ఉంటుంది, దీని కింద అయితే ఇస్తారు. సో మీరైతే చూడొచ్చు. సో ఇది దీని బ్యాటరీ, దాన్ని తీసి లోన్ బ్యాటరీ అయితే ఉంటుంది, దాన్ని పెట్టాల్సి అయితే ఉంటుంది. సో ఈ పక్క మనకి వేరే పోర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది చూడొచ్చు. ఇదైతే మనకు మైక్, ఇక్కడ మైకు 3.5 ఆడియో జాక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో కెమెరాకి దీనికి స్పీకర్ అనేది చూడొచ్చు మీరు. ఇక్కడ ఇక్కడ నుంచి అయితే దీనికి వాయిస్ అయితే వినబడుతుంటుంది కెమెరాకి. ఇదైతే మీరు చూడొచ్చు, ఇదైతే ఫ్లాష్ మనకి ఇక్కడ నుంచి ఇది ఎట్లా తీసుకోవచ్చు. ఇది కెమెరా, ఫోటో తీసుకునే ముందు మనం తీసుకున్నట్లయితే కనుక ఫ్లాష్ అయితే ఆన్ అవుతుంది. ఫోటో తీసుకునే ముందు అయితే దీన్ని అయితే అట్లా పైకి ఎట్టుకుంటే ఫ్లాష్ అయితే ఆన్ అవ్వి మనకైతే ఫోటో తీసినప్పుడు లైట్ అయితే వస్తుంది. సో మామూలు టైంలో ఇది ఎట్లా పెట్టుకోండి, మామూలు ఇట్లా పెట్టుకుని మీరైతే తీసుకోవచ్చు. సో నైట్ టైంలో మీరైతే ఇట్లా తీసుకుని ఇట్లా పెట్టుకుంటే మీకైతే ఫ్లాష్ అయితే ఆన్ అవుతుంది. సో మీ ఫోటో తీసినప్పుడు మంచిగా అయితే ఫోటో రావడం జరుగుతుంది.